గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మున్సిపాలిటీలో వైసీపీ హవా కొనసాగుతుంది. మొత్తం 28 వార్డులకు గాను 10 ఏకాగ్రీవం కాగా, మిగిలిన 18 వార్డుల్లో 14 వార్డులు వైసీపీ, 1 వార్డు టీడీపీ, 1 వార్డు జనసేన, 2 వార్డుల్లో స్వతంత్రులు విజయం కేతనం ఎగరవేశారు. వైసీపీ 24 వార్డులు గెలిచి మున్సిపాలిటీకి పీఠం కైవసం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రామచంద్రాపురం మున్సిపాలిటీలో వైసీపీ తన సత్తా చాటింది. గెలిచిన వైసీపీ వార్డు కౌన్సిలర్లు సంబరాలతో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. గెలిచిన వార్డు కౌన్సిలర్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ సత్కరించారు. చిత్రభంగా మంత్రి వేణు మాట్లాడుతూ, కలిసికట్టుగా పనిచేసే విజయం మనదే అవుతుందని, జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పేదరిక నిర్మూలన మొదలైన కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, రామచంద్రాపురాన్ని స్వచ్ఛ రామచంద్రాపురం, స్వేచ్ఛ రామచంద్రాపురం, స్నేహ రామచంద్రాపురంగా తీర్చిదిద్దుతున్నామని, భేదాభిప్రాయాలు లేకుండా అందరూ రామచంద్రాపురం అభివృద్ధికి పాటుపడాలని గెలిచిన వార్డు కౌన్సిలర్లకు సూచించారు ఆయన. 28 స్థానాలకి 24 స్థానాలను గెలిపించి అందున 10 స్థానాలను ఏకగ్రీవపరిచినటువంటి రామచంద్రపురం పట్టణ వార్డర్ల విద్యతకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, విద్యుడైనటువంటి ప్రజలిచ్చినటువంటి తీర్పుగా చారిత్రక తీర్పుకి చరిత్రలో నిలిచిపోయేటువంటి తీర్పులో నన్ను కూడా భాగస్వామిని చేసినటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సుమారుగా 24 మంది గెలిస్తే అందులో 17 మంది మహిళా సోదరి మహిళలు. నేటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశ కోరిక ఆలోచన మహిళా సోదరి మహిళల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆయన సంకల్పానికి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలిచ్చినటువంటి గొప్ప తీర్పుగా దీన్ని భావిస్తూ, ఇదొక చారిత్రక ఘట్టం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనకి ఇదొక సరైనటువంటి ఒక బహుమతి. వారు ఏదైతే పాలన ఈ ప్రజలకు అందిస్తున్నారో ఆ పాలన పట్ల ప్రజలకు ఉన్నటువంటి గొప్ప గౌరవంగా దీన్ని భావిస్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పలు సంక్షేమ కార్యక్రమాల అమలును, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పేదరిక నిర్మూలన యజ్ఞంలో భాగస్వామ్యాన్ని ఈ గెలిచినటువంటి కౌన్సిలర్లందరూ వారితోడుగా మేము మాతో పాటుగా కార్యకర్తలు ఈ విజయాన్ని చేకూర్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి